నా అభ్యాస కాలంలో నేనెంతో తీవ్ర వ్యధను అనుభవించాను. దాని ఫలితంగా నా హృదయం అంతా కాలిన గాయాలే ఉన్నాయి. కానీ అవి పూలతోటలుగాను అగ్నిపుష్పాలుగాను అయ్యాయి. నేను శాంతిని వదులుకుని ఆధ్యాత్మిక రంగాన్ని దాటాను. అంటే దాన్ని పొందటానికి శాంతిని త్యాగం చేశాను. ప్రియ సోదరా, ఒకనొక వ్యక్తి నుండి నిజమైన ఆధ్యాత్మిక లాభాన్ని పొందగలమనే నిజాన్ని తెలుసుకున్నప్పుడు తనకు తానుగా ఆ వ్యక్తికి దాసోహమై అతనికి పూర్తిగా అర్పించుకోవాలి. ఇక్కడ మనం కేవలం ఒక జీవితంలోనే ముక్తిని పొందాలి కాబట్టి కొన్నింటిని భోగాన్ని అనుభవించడం ద్వారాను, మిగిలిన వాటిని దగ్ధం చేయడం ద్వారాను సంస్కారాలను అన్నింటినీ వదిలించుకోవాలి. శరీర వ్యవస్థను నిర్మలం కావించడానికి చాలా నెలలు పడుతుంది. ఈ నిర్మలీకరణ తప్పనిసరిగా అవసరం. ప్రియ సోదరా, ప్రతి ఒక్కరిని పవిత్ర మార్గానికి తీసుకురావడం వంటి అన్ని పనులను విశిష్ట వ్యక్తిత్వం చేయగలడని నేను భావించటం లేదు. శ్రీకృష్ణ పరమాత్మకు కూడా దుర్యోధనుడి మనస్సును సక్రమంగా మార్చటం సాధ్యం కాలేదు. అటువంటి వ్యక్తులు అనేకులు ఇప్పుడు కూడా ఉన్నారు. చివరకు ఆయన మహాభారత యుద్ధాన్ని తీసుకురావలసి వచ్చింది. ఇప్పుడు కూడా యుద్ధాలు, రక్తపాతం వలన ప్రపంచంలో ఎక్కువ భాగం నిర్మానుషం కావడానికి అవకాశం ఉంది.